चल्लपल्ली మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు వేలాదిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీసులో సర్వమతాల ప్రార్థనలు నిర్వహించి నియోజకవర్గంలో పార్టీ విజయ కేంద్రం ఎగురవేయాలని ఆశీర్వదించారు. అనంతరం బండి రామకృష్ణ పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని బలపరిచినా గెలిపించుకుంటామని తెలిపారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాచరణ ఇక్కడి నుంచి అమలు చేస్తామని తెలియజేశారు. నియోజకవర్గ నాయకులు గాని అందరూ కలిసికట్టుగా ఈ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు చూపించారు. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ మేరకు, ఆయన అడుగులు, ఆయన ఆజ్ఞ మేరకు, ఆయన సూచనలు పాటిస్తూ ఇక్కడ చాలా చక్కగా అందరినీ కలుపుకుంటూ మరి నియోజకవర్గంలో పర్యటిస్తాం. అలాగే తెలుగుదేశం సోదరులు, టీడీపీ సోదరులు అందరితో కలిసికట్టుగా మేము పనిచేసుకుంటాం. మరి రాబోయే రోజుల్లో మరి చక్కటి ప్రణాళిక ఉంది. మరి రాబోయే రోజుల్లో రేపొద్దున మరి కృష్ణా జిల్లా మీటింగ్ కూడా ఉంది విజయవాడలో. అది అయిన తర్వాత అందరం కలిసికట్టుగా ప్రతి ఇంటికి వెళ్ళే మార్గం చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించారు, నిన్న మనోహర్ గారు కూడా ప్రకటించారు. ప్రతి గడప గడపకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని త్వరలో ప్రకటించబోతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా, అందరూ సహకరించుకుంటూ ఒకరికొకరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా, లేకపోతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిగట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అందరం కలిసి ప్రయాణిద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక, ఎందుకంటే రాష్ట్ర క్షేమం కోసం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలయిక జరగడం జరిగింది. మరి అలాంటి కలయికని మనం అందరం గౌరవించుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుంది, ఇప్పట్లాగా రోడ్లు వేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క వాగ్దానాన్ని కూడా కంప్లీట్ చేయలేదు. మరి ఎన్నో ప్రామిసులు చేశారు ఎన్నికలకు ముందు, మరి అక్కడ బ్రిడ్జ్ అయిపోతే మళ్ళీ ఎన్నికలకి రానని చెప్పారు. అయినా సరే ఎటువంటి నిస్సిగ్గుగా బయటకు వచ్చి ప్రజల్ని మళ్ళీ పోటీ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్రానికి ఏమి చేయలేదు, నియోజకవర్గానికి ఏమీ చేయలేదు, కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని ఒకటి స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే ముఖ్యమంత్రి అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, రాజ్యమును అధికారం ఇచ్చేది ఏమంట, దేవుడే. ఏమండి నిజంగా ఈ దినవంతు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి దేవుడు రాజ్యాన్ని అధికారాన్ని ఘనతను ఇచ్చుడు గాక. రాజ్యాధికారం పరిపాలన చేయవాడు ఎవరై ఉందో దేవుడు ఎన్నుకోగలుగుతాడు. ఎందుకంటే అధికారాన్ని దేవుడు మరి పవన్ కళ్యాణ్ గారికి నేటి జన్మందు అధికారాన్ని దేవుడు ఇచ్చును గాక. భక్తుడు చెప్తున్నాడు రాజ్యము దేవుడి, ఎవరంట రాజ్యము దేవుడి, ఈ భూలోకం అంతా దేవుడి, కానీ అధికారం ఇచ్చేవాడు ఎవరు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నిజంగా మంచి పోరాటం పోరాడుతున్నారు ప్రజల కొరకు. మోపిదేవి శ్రీవల్లి దేవస్థానం సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జీఎస్టీ స్టేట్ కమిషనర్ రవిశంకర్ శర్మ దర్శించుకున్నారు. మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని జీఎస్టీ స్టేట్ కమిషనర్ రవిశంకర్ శర్మ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. వీరిని ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు మర్యాదలతో సత్కరించారు. ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో టమాటా 200 రూపాయలు పైగా పలకగా ఇప్పుడు ఉల్లి ధర 100 రూపాయలకు పైగా పరిగెడుతోంది.
ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో టమాటా 200 పైగా పలకగా ఇప్పుడు ఉల్లి వంతొచ్చింది. గత నెల క్రితం వరకు 100 కేజీల వరకు దొరికిన ఉల్లి ఇప్పుడు 100 కేజీన్నరకు పడిపోయింది. ఇలా కొయ్యకుండానే ఉల్లి ధరలు సామాన్యుల చేత కంటతడి పెట్టిస్తున్నాయి. దీపావళి పండుగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక వర్షాలు సరిగా లేక కర్నూలు, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదకు చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత వారం రోజుల్లో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. రైతు బజార్లో కిలో 15 రూపాయలు పలికిన ఉల్లి ధరలు 20 రూపాయల నుంచి 55 రూపాయలకు చేరుకున్నాయి. ఇక బహిరంగ మార్కెట్లో ధరలు 70 రూపాయలకు చేరువలో ఉన్నాయి. 4 రోజుల్లోనే ఉల్లిపాయల ధరలు పెరగటం సామాన్యులకు షాకింగ్ వార్తగా మారింది. ఉల్లిపాయల డిమాండ్ ఎక్కువగా ఉండడం, అందుకు తగ్గట్టు సప్లై లేకపోవటం, అకాల వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతినడం తగిన దిగుబడి కారణంగా ప్రస్తుతం ఉల్లి ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే విపరీతంగా పెరుగుతున్న ధరలపై నియంత్రణ అవసరమని ప్రభుత్వం అతిశగా చర్యలు ప్రారంభించింది. ఇక ముందు ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని, ఉల్లి ధర సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని చెబుతున్నారు. ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఒక 4 రోజుల నుంచి అంతకుముందు కిలో 20 రూపాయలు ఉన్నప్పుడు నెలకి 10-12 కిలోలు తీసుకెళ్లేవాళ్ళం. ఇప్పుడు 4 కిలోలు 5 కిలోలు మాత్రమే తీసుకెళ్ళగలిగే స్థితికి వచ్చాం. అది పరిస్థితి. ఇప్పుడు ఎంత ఉందండి? ఇప్పుడు రైతు బజార్లో 55 ఉంది. బయట ఇంకా ఎక్కువ ధరల్లో ఉంటున్నారు. ఇంకా పెరుగుతాయి అంటున్నారు. గత వారం రోజుల నుంచి పెరుగుతున్న ఉల్లిపాయల ధరలు ఎందుకు అలా పెరుగుతున్నాయి అంటే, అకాల వర్షాల మూలంగా కర్నూలు సైడు అంతా కూడా పంట దెబ్బతింటాం. మళ్ళీ రైతులు మళ్ళా వేయటం మూలంగా ఆ పంట లేటుగా రావటం, క్రాప్ లేటుగా రావటం మూలంగా కొంత రేట్లు పెరగటం అనేది జరుగుతుంది. ఈ లేటుగా వేయటం మూలంగా ఏంటంటే, జనరల్గా సెప్టెంబర్లోనే రావాల్సింది, అక్టోబర్లో రావాల్సింది, నవంబర్ ఎండింగ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. అప్పుడు కొంత రేటు తగ్గే అవకాశం ఉంది. గవర్నమెంట్ దీని గురించి ఆలోచిస్తుంది, కానీ ఎటువంటి దాని గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అవి కనుక వస్తే దాని ప్రకారం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి మేము సపరేట్ కౌంటర్స్ పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఇంకా పెరగటానికైతే ఇంకో 10 రూపాయల వరకు పెరగచ్చు. అది లేదండి, 70 రూపాయల వరకు వెళ్తుంది అనే ఇది ఉంది. కానీ రేపు నెక్స్ట్ వీక్లో, నెక్స్ట్ వారంలో, నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు కొత్త పంట కొద్ది కొద్దిగా రావటం మూలంగా రేటు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శరణ్ నవరాత్రుల ముగింపు సందర్భంగా పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. పోతేపల్లిలోని శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయంలో శరణ్ నవరాత్రులు ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఉత్సవాల ముగింపు పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు కార్యక్రమాలు పర్యవేక్షించారు. విజయ కనకదుర్గ దేవి అమ్మవారి యొక్క ఆలయమునందు దేవీ నవరాత్రులు అత్యంత ఘనంగా ముగించుకొని ఈరోజు వేడి నైవేద్యాలు భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం అనేది, ఈరోజు భక్తులందరికీ కూడా వేడి నైవేద్యాలు భోజనాలు అమ్మవారి యొక్క అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అమ్మలు కన్న అమ్మ ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ విజయ కనకదుర్గ దేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ గల అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి దగ్గరకు వచ్చి తమ కోరికలు చెప్పుకున్న ఎడల వెంటనే అమ్మవారు తీర్చురని అమ్మవారి సన్నిధిగా, అమ్మవారి సాక్షిగా భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి అమ్మవారి నమ్ముకున్న వారు ఎంతో మంది ఈ యొక్క భక్తులు ఈ యొక్క సన్నిధిలో. కోడూరు గ్రామంలో టీడీపీకి కీలకంగా ఉన్న ముస్లింలు, బీసీలు టీడీపీ నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో వైసీపీలో చేరారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ఆయన చూపుతున్న నాయకత్వంపై నమ్మకంతో టీడీపీ నుంచి వైసీపీలో చేరినట్టు కోడూరు గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులు తెలిపారు. మండల పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు పార్టీలో చేరిన వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ నవంబర్ 2వ తేదీన అవనిగడ్డలో జరిగే సామాజిక సాధికార యాత్ర ముందు ఈ విధంగా బీసీలు ముస్లింలు పార్టీలో చేరటం చాలా సంతోషమని ఎమ్మెల్యే సింహాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పడసి మాధవరావు, జెడ్పీటీసీ యాదవరెడ్డి, వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు బడే హేమ గంగాధర్రావు, పడసి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అది చాలా మందికి చాలా అవార్డులు వస్తూ ఉంటాయి. ఇవాళ నేను అడిగేది ఏంటంటే నిన్ను వీళ్ళకి సంబంధించి ప్రజలకు సంబంధించి అవుట్ పాలసీ పదే పదే నేను ఆ మాట అంటున్నాను. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట డబ్బులు శాంక్షన్ అయ్యి ఆ డేట్తో సహా నేను చెప్తున్నాను. నువ్వు అవుట్ పాలసీ కట్టకపోకుండా ఆ డబ్బుల్ని వేరే వంతులు కట్టేవి, ఇంకా డబ్బులు కూడా మిగిలిపోయినాయి. అది వదిలేసి అది అడుగుతుంటే అది మాట్లాడకుండా ఒక పని చేయమంటావు, సిబిఐ ఎంక్వైరీ చేసుకోమంటావు. మళ్ళా ఇంకోటేంటి, సీఎం గారు వాగ్దానం చేశాడు, సంవత్సరం కాలం అయిపోయింది, అది పూర్తి చేయలేదు. దానికని చెప్పి ఎమ్మెల్యే ఆఫీస్ మీద మొట్టడి ఎమ్మెల్యే ఆఫీస్ ఇది ఎక్కడ సోచమయ్యా, నువ్వు డబ్బులు శాంక్షన్ అయ్యి అవి కట్టకోకుండా మోసం చేసి ఆ డబ్బులు దుర్వినియోగం చేసి నీ సంగతి చెప్పమంటే సంవత్సరం పాటు వాగ్దానం చేసిన పనులు అవ్వలేదని చెప్పి ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడి చేస్తా. ఇంకో మాట అంటాడు, అక్కడికి వెళ్తే కొట్టారంటారు రౌడీలు అండి. ఎవరు రౌడీలు? అక్కడ 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ అంటే మీరు రావద్దనే కదా. పోలీసులను పడదోసుకుని నువ్వేంటంటే ఒక కుట్రదారుడు, నువ్వేం చేసావంటే జన సైనికుల్ని రెచ్చగొట్టి అక్కడికి పంపించి నువ్వు వాళ్ళకి సీటు లేకుండా కాగేసి లబ్ధి పొందామని చూస్తున్నావు. వాళ్ళ మీద కేసులు వస్తాయని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. జన సైన్యానికి వైసీపీకి తగువ పెడితే నీ పబ్బం కడుక్కుందామని చూస్తున్నావు. ఇది అందరికీ అర్థమవుతుంది, నువ్వు చేసే పొరపాటు తప్ప నేను ఎక్కడ పొరపాటు చేయట్లా. ఒక ఆయన 400 కోట్లు సంపాదించాలి, ఎక్కడ 400 కోట్లు, ఎక్కడ 4 రూపాయలు చూసేయమని చెప్తుంది, నేను తీసుకున్నట్టు. నువ్వు చేసే నయ్యే మనం కరెంటు ఆఫీసులో పనిచేసే ఏం పోస్ట్ అండి, షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇచ్చాం, వాళ్ళందరినీ చేసేసి ఎంక్వైరీ చేసి మండల ఆఫీసు కోడూరు గ్రామస్తులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు, కార్యక్రమాలు నచ్చి పేదల కోసం బడుగు వర్గాల కోసం ఆయన చేసే కార్యక్రమాలు నచ్చి ఆయన రేపు 2వ తారీఖున జరగబోయే అవనిగడ్డ నియోజకవర్గానికి రాబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధికారిక బస్సు యాత్ర సందర్భంగా మేము ఆయనకి ఆయన మాకు చేసిన సేవలకి మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలకి మాకు ఇచ్చిన రోడ్లకి గడపడప తిరిగినప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన రోడ్లకి వీటన్నిటికీ చేసే పనులు పిల్లల చదువు విషయంలో చాలా ఆనందంగా ఉంది మాకు. మేము 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. అందుకని ఈ రోజున మేము పార్టీలో జాతరం వచ్చినందుకు ఈ రోజున మా మండల కన్వీనర్ మాధవరావు గారు, ముదినేని చంద్రరావు గారు, జెడ్పీటీ సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎన్ఆర్ ప్రసాద్ గారు, గంగాధర్ గారు, ఇంకో ఎంపీటీ శంకేశ్వరరావు గారు వీళ్ళందరి సమక్షంలో, మా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారి సమక్షంలో పార్టీలో చేరిన ముస్లిం సోదరులకి, మార్కండేయ గారికి, సనక ఈఆర్రావు గారికి, అందరికి కూడా తారంగి శ్రీని గారికి అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఏ స్థాయిని చూశాడో మనం అర్థం చేసుకోవాలి. ఆయన బటన్ ద్వారా డబ్బులు నొక్కాడు అని కొంతమంది ఎద్దేవా చేస్తుంది, ఆ బటన్ ద్వారా డబ్బులు ఎవరికి ఉపయోగపడతాయి? పేదవాడికే కదా. ఆయన నా పేరు మార్చి ఎర్రలగడ్డ. అయితే నేను నర్గొండపల్లిలో జెండా, పెద్దగా జెండా కట్టాలంటే నేనే కట్టేవాడిని. మన కోడూరులో రాజకీయంలో ఏదైనా పేరు దేవుళ్ళు అన్నా కానీ నేను ఊరుకునేవాడిని కాదు, తెలియజేశాను. అటువంటిది నేను ఏ పని చేయించుకోలేకపోయేవాడిని. కాకపోతే ప్రభాకర్ గారి దగ్గర సింహాద్రి ప్రభాకర్ గారు ఉండేవాళ్ళు, నాకు ఏ పని అయినా సరే వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు రమ్మన్నా కానీ నేను వెళ్ళా, ఎందుకంటే నా పార్టీ నాది, నా వంటరైతే అమ్మవచ్చు అయినా అనుకునేవాడిని.
అటువంటిది మన సింహాచల రమేష్ గారు వర్క్ నచ్చి నేను పార్టీలో చేరాను. జనసేన పార్టీ పట్ల జనంలో విశేష స్పందన లభిస్తోందని పార్టీ నేత వడ్డీ గణేష్ తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నట్టు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు అరుణోదయ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటారో వివరించారు. జనసేన పార్టీ పర్యటనలో వేంపటి శివ, గిరీష్, యాటగిరి గోపయ్య, జైపాల్స్ జన సైనికులు పాల్గొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను తీసుకెళ్తా గత సంవత్సరం 9 నెలల నుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ పర్యటన డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు మచిలీపట్నం డివిజన్లో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం స్థానిక రాడార్ కేంద్రం దగ్గర ఉన్న అరుణోదయ కాలనీలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం చేయడం జరిగింది. సమస్యలు తెలుసుకుంటే చాలా అఘోరమైన పరిస్థితి, అంటే ఇక్కడ డ్రైనేజీ సిస్టంలో ఉన్న ఒక ఇంటికి సరిగ్గా డ్రైనేజీ అక్కడ అంతా మురికి వాటర్ నిలిచిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వాటినన్నిటి కూడా గమనించి ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఒకసారి మీరందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా జనసేన ప్రభుత్వం రాగానే 2024లో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రాగానే ఈ అయితే డ్రైనేజ్ ఇష్యూలు కానీ కాలనీ డెవలప్మెంట్ లేకపోవడం, ఆ డెవలప్మెంట్ చేయడం విషయంలో కానీ జనసేన పార్టీ ముందడు వేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చాలామంది యానాది కుటుంబ సోదరులు కానీ, గిరిజన కుటుంబ సోదరులు కానీ, ఒడ్రోలు కానీ, ముత్రాసులు కానీ, చాలామంది కుటుంబ సోదరుల దగ్గర కూడా చాలా ఇష్యూస్ వచ్చిన కారణం ఏంటంటే ఈరోజు డ్రైనేజీ సిస్టమ్ ప్రోటోకాల్ పాటించే విషయంలో ఇప్పటికే అనేక సార్లు అధికారులకు, పాలకులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తపరుస్తున్నారు. 19వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ దేవరపల్లి అనితను ఇంటి పక్కనే రోడ్డు శంకుస్థాపన చేస్తూ కనీస సమాచారం ఇవ్వకుండా ఒక ఎస్సీ మహిళా కార్పొరేటర్ను అవమానించడాన్ని టీడీపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఉప ప్రతిపక్ష నాయకుడు అన్నం ఆనంద్ కార్పొరేటర్, రాష్ట సూర్య బలిజ సాధికార కన్వీనర్ చిత్తజల్లు రాము, కార్పొరేటర్ దిండకుర్తి సుధాకర్ తో కలిసి శంకుస్థాపన చేసిన రోడ్డు వద్ద కార్పొరేటర్ దేవరపల్లి అనిత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీలు చెల్లెమ్మలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ విషయంలో ఇప్పటికే అనేక సార్లు అధికారులకు, పాలకులకు ఫిర్యాదు చేశాం, అయినా అవమానాలు తప్పడం లేదు. రాజ్యాంగబద్దంగా గెలిచిన కార్పొరేటర్ను అధికారులు ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని, దీనిపై మానవ హక్కులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఈరోజు 19వ డివిజన్లో మన కార్పొరేటరు అంతేగారండి, ఆ పక్కన అంతేగారి ఇంటికి 2 ఇళ్ళు దూరంలో నిన్న శంకుస్థాపన చేసి రోడ్డుకి డ్రైనేజీకి ఒక ఎస్సీ మహిళని అవమానించిన ఈ పేరుని నాని రాజీనామా చేయాలి. ఎందుకంటారా, జగన్ గారు మీ ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, ఇదేనా మీరు ఎస్సీకి ఇచ్చిన గౌరవం? ఇంటి పక్కన ఉన్న 2 ఇళ్ళ దూరంలో నిన్న మీరు శంకుస్థాపన చేసి ఒక ఎస్సీ మహిళకి ప్రోటోకాల్ పాటించరా? అదే నీ నీ కార్పొరేటర్ అయితే ఎంపీ వస్తే నీకు ప్రోటోకాల్ పాటించాలా? 100 మందిని పంపిస్తావు ఫోన్ చేసేసి, అలర్ట్ చేసేయండి, ఎంపీ గారిని తరివేసేయండి అంటే నీ కార్పొరేటర్ వార్డులోకి వస్తే ఎంపీ గారు ఇవ్వాలి, మీకు ప్రోటోకాల్ ఇవ్వాలి, మీకు చెప్పి రావాలి. ఏ అందుగారు కార్పొరేటర్ కాదా, రాజ్యాంగబద్ధంగా గెలవలేదా? గెలిచిన కార్పొరేటర్కి మీరు ఏం గౌరవిస్తున్నారు? మీరు ఒక ఎస్సీ మహిళకి ఏం గౌరవిస్తున్నారు మీరు? అదే డ్రైనేజీ, ఏ మొన్న మీరేగా చెప్పారు మన కౌన్సిల్ ప్రమాణ స్వీకారంలో మేము అందరినీ గౌరవిస్తాం, ఈసారి ఇంకోసారి జరగదు ఇలాగా, నాకు తెలియకుండా జరుగుతున్నాయి. కమిషనర్ గారు, మీలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా ప్రోటోకాల్ పాటించిన ప్రతి అధికారిని మేము పనిమాల లోకేష్ గారు చెప్పి రెడ్ డైరీలు ఎక్కిస్తాం. డ్రైనేజీ ఒక చిన్న రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడ ప్రథమ పౌరులైన మా తోటి కార్పొరేటర్ అనిత్ గారిని పిలవపోవటం వాళ్ళు చేస్తున్న అన్యాయానికి పరాకాష్ఠ. వాళ్ళు ఇది కిందటిసారి కూడా ఇక్కడ నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ ఓపెనింగ్ కూడా చేయకుండా, ఆమెను ఆహ్వానించకుండా అప్పుడు కూడా చేసే మేమందరం వచ్చి దాని మీద కలెక్టర్ గారికి అందరికీ స్పందన కార్యక్రమంలో అడ్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఏమి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. అలాగే మొన్న మేయర్ గారి ప్రమాణ స్వీకారంలో మీ అందరినీ ఇదే ప్రశ్న మీద మేము నిలదీస్తే మీ అందరినీ పిలుస్తున్నామని చెప్పి కమిషనర్ గారు, అక్కడ ఉన్న శాసనసభ్యుడు నాని గారు కూడా మేము పిలుస్తున్నాం, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూస్తామని చెప్పి ఆ రోజు కూడా చెప్పారు.
కానీ తర్వాత జరిగిన కార్యక్రమంలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఇలా చేయటం చాలా బాధాకరమైన విషయం. ఇక ముందు కూడా అలా వాళ్ళ కార్పొరేటర్లకు ఏమో ప్రోటోకాల్ ఉంటుంది, ప్రతిపక్ష కార్పొరేటర్లకు ప్రోటోకాల్ లేదు, అలా స్పందించడం. అలాగే కమిషనర్ గారు కూడా ఎన్నోసార్లు సమయం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఆయన్ని గుర్తుంచుకోవాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా చేస్తారో అప్పుడు ఆ కార్పొరేషన్ ఆ కార్పొరేటర్ల దగ్గర వైసీపీ కార్పొరేటర్ల దగ్గర శంకుస్థాపనలకు మీరేం చేస్తారు? మా ఇంటికి రెండిళ్ళు అవతలైనండి. కనీసం నాకు వార్డు కార్పొరేటర్గా ఒక చిన్న మాట కూడా చెప్పలేదు. ఇది రెండవసారి. నానిగారు మొన్న మేయర్ గారి ప్రమాణ స్వీకారానికి రాలేదు అని చెప్పి ఒక బీసీ మహిళను అవమానపరిచారు అనేసి ఏవేవో చెప్పారు. ఇదేనండి మీరు చేసేది? మీరేం చేస్తున్నారండి? ఇది రెండవసారి. ఒక ఎస్సీ దళిత మహిళగా నేను ఈ కార్పొరేటర్గా ఈ వార్డుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను 19వ డివిజన్కి. ఏ విషయం మాకు తెలియకుండా మీరు చేసేస్తున్నారు. ఏదన్నా అంటే మేము చెప్తున్నాము చేస్తున్నాము అంటున్నారు. చెప్పినప్పుడు మేము ఎందుకు రామండి? ఒక ఇంటిమేషన్ ఉండదు. ఏ కార్యక్రమానికి కూడా ఒక ఇంటిమేషన్ ఉండదు. ముఖ్యంగా సచివాలయం సిబ్బంది కూడా మీరు జాబ్ చేసుకోవడానికి వచ్చారు, జాబులు చేయండి. రాజకీయాలు ఎందుకండి మీకు? మీకున్న విధులేవో మీరు చేయండి. మాకేంటి, మా ప్రోటోకాల్ ప్రకారం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మేము అడిగేది ఏంటి? అదే కదా, మేము ఇంకేం అడగట్లేదు కదా, అదొక్కటే కదా అడుగుతున్నాం మేము. మాకు ఎందుకు ఇవ్వరు మీరు ప్రోటోకాల్? మాకు ఎందుకు పాటించరు? ఎన్నిసార్లు అవమానపడమంటారండి? లాస్ట్ మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్లో మీ కార్పొరేటర్ గెలిచినప్పుడు ప్రతి విషయానికి చెరుసాగంగా అన్ని చేశారు పనులు. కావాలంటే వచ్చి మీరు చూసుకోండి. మేమేం అవమానపరచలేదే టీడీపీ వాళ్ళు, మేమేం అవమానపరచలేదే. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయా, లేదంటే మీరు ఏమన్నా సొంతకైనా రాజ్యాంగం రాసారా చెప్పండి పోనీ. మేము కూడా ఆ రాజ్యాంగం ఫాలో అవుతాం, అంబేద్కర్ రాజ్యాంగం. ఆంధ్రప్రదేశ్ యోగ సభ సభ్యులు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు పొందడం మచిలీపట్నానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ యోగ సభ ప్రధాన కార్యదర్శి ఘంటసాల గురునాథ్ బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగ సభ సభ్యులు జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులు పొందడం మచిలీపట్నానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ యోగ సభ ప్రధాన కార్యదర్శి ఘంటసాల గురునాథ్ బాబు అన్నారు. ఈ సందర్భంగా చింతగుంటపాలెంలోని ఆంధ్రప్రదేశ్ యోగ సభ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గురునాథ్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగ ప్రక్రియ ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకశెట్టి బాలాజీ మాట్లాడుతూ మచిలీపట్నంకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఒక ఆడిటర్ యోగ సాధకులుగా జిల్లా రాష్ట జాతీయ స్థాయిలో పెట్టిన పోటీలో ఎంపిక కావడం శుభ పరిణామమన్నారు. ముఖ్య అతిథి ఉప జిల్లా విద్యాశాఖ అధికారి యు సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి స్కూల్లో విద్యార్థులకు యోగా నేర్పడానికి కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. అర్బన్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ మాట్లాడుతూ ప్రతి స్కూల్లో ప్రతి వారం యోగా తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో, రాష్ట స్థాయిలో, జిల్లా స్థాయిలో యోగా మరియు ఈత పోటీల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన ప్రధాన ఉపాధ్యాయురాలు సిహెచ్ సునంద, తాళపాలెం టీచర్ కె స్వర్ణలత, బుద్ధాలపాలెం జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వివి మధుసూదన్ రావు, సీనియర్ ఆడిటర్ ఎస్ రమేష్ ను ఆంధ్రప్రదేశ్ యోగ సభ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలో నలుగురు, అట్లాగే జాతీయ స్థాయి పోటీలో ముగ్గురు ఎంపిక కావడం అనేది ప్రైజెస్ వాళ్ళు విన్ అవడం అనేది చాలా మచిలీపట్నానికే గర్వకారణం అని తెలియజేస్తున్నారు. ఆ విన్ అయిన సభ్యుల్లో ఆ ఉపాధ్యాయులు ఉండడం నాకు మరింత గర్వకారణం అని తెలియజేస్తున్నారు. మరి నిజంగా ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవాళ సమాజంలో యోగా ఆవశ్యకత మరి ప్రజల్లో చాలా ఎక్కువ ఉంది. మనం చూస్తున్నాం 35-47 లోపే మరి షుగర్, బీపీ, ఇవాళ రీసెంట్గా బ్రెయిన్ స్ట్రోక్ కూడా 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్. ఈ సుబ్బారావు గారు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పిల్లల గురించి మంచిగా ఆలోచిస్తూ ప్రతి వారంలో కంపల్సరీ క్లాస్ ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించి మార్కులు కూడా ఉంటే వాళ్ళు బాధ్యతగా ఖచ్చితంగా వచ్చి యోగా నేర్చుకోవడం జరుగుతుంది అని ఆయనకి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీ యోగా అనేది 6th క్లాస్ నుంచి కంపల్సరీ ఒక క్లాస్ కింద ఏర్పాటు చేస్తూ దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని, ఒకవేళ చేయకపోతే దానికి సంబంధించిన మార్కుల లిస్టులో కూడా తగ్గించేటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తే బాధ్యతగా తప్పకుండా వచ్చి పిల్లలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.